హాయ్ అండి, ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అందుకని దానికోసం 1 కేజీ రైస్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్న, చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి. ఇక్కడ కొత్తిమీర, మెంతం 2 కాడలుగా తెంపేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చిన్న మెంతం తీసుకున్నాను. ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకున్న కొంచెం. ఇక్కడ కొత్తిమీర, అది కూడా కొంచెం సన్నగా కట్ చేసుకున్న. ఇక్కడ మొత్తం మసాలాలు, హోల్ గరం మసాలా అన్నీ తీసుకున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, తర్వాత ఇక్కడ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్, కారం పొడి, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఇప్పుడు వచ్చేసి ఇంకా చికెన్కి మనం మసాలా పట్టించేసి పెట్టుకుందాం. ఇక్కడ 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకున్నా నేను. చికెన్ ఫ్రెష్గా మంచిగా కడుక్కొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, నేను కారం పొడిలో ఉప్పు కలిపి పెట్టుకుంటా అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నా, ఎక్కువ వేసుకోలేదు. తర్వాత అందులో పెరుగు, ఇవన్నీ వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకుందాం. మసాలా మాత్రం ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను ఇందులో వేసి కలపను. అది కర్రీ ప్రిపేర్ చేసుకుంటప్పుడు అందులో వేసి కలుపుకుంటా. మొత్తం అంతా పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుందాం. ఇది మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కర్రీ చేసుకోవాలి. కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన నేను 1/2 అవర్ అది. తర్వాత రైస్ కడుక్కుంటున్నా. 1 కేజీ రైస్, బాసమతి రైస్ తీసుకున్నా. ఆ రైస్ 2 టైమ్స్ మంచిగా వాటర్ వేసేసుకొని కడిగేసుకొని 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి రైస్ కూడా. చికెన్ కలిపి పెట్టేసి రైస్ కడిగేసుకొని 1/2 అవర్ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా చికెన్ ప్లస్ రైస్ 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనకు రైస్ మంచిగా నానిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను రైస్ కుక్ చేసుకుంటున్నా. దీనికి కొలతలు అంటూ ఏం లేవు, ఎందుకంటే మనం రైస్ ఉడికించుకోవడానికి కొంచెం సేపు ఉడికించేసుకొని మనము తీసేస్తాం కదా దీన్ని. అందుకనేసి నేను ఇక్కడ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ ఇస్తున్నా. ఆ వాటర్లోనే ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. బగారా ఆకు, ఇలాచి, లవంగాలు, సాజీర, యాలకులు అన్నీ కలిపినవి మసాలా వేసేస్తున్నా ఇందులో. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే ఇందులో కొద్దిగా 1 స్పూన్ అంత ఆయిల్. అన్నం ఉడికిన తర్వాత అతుక్కుపోకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే, మంచిగా పొల్లులు పొల్లులుగా వస్తుంది. అందుకనేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మరిగించుకోవాలి ఇంకో స్టవ్ పైన. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. రైస్ ఉడికే వరకు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ వేసేసుకుంటే అయిపోతుంది. దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఆయిల్ వేసేసిన, చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ కర్రీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసేసుకుందాం పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు అవుదాం. నూనె మరీ వేడి ఉన్నప్పుడు వేసుకోవద్దు పచ్చిమిర్చి. తర్వాత అందులో వేసుకుందాం కరివేపాకు, ఆనియన్స్,
ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయని సాల్ట్ వేసాను కొద్దిగా. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం కొంచెం. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి మనకి. ఇందులో వేసేద్దాం మనం మెంతం, చిన్న మెంతం ఒక కట్ట వేసుకున్నాను నేను అంతే. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. పుదీనా కొంచెం నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి కొద్దిసేపు వేయించుకుందాం. ఇక 2 మినిట్స్. అక్కడ పక్కన రైస్ పెట్టేసిన నేను, రైస్కి వాటర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా రెండు. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుందాం. మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి పుదీనా, మెంతం, కొత్తిమీర అన్ని. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్. చికెన్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిగా వస్తుంది మనకి కర్రీ. ఇది హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక ఇందులో ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాం చికెన్ మసాలాలు మాత్రం మనము ఇందులో వేసుకుంటాను నేను. అందులో ఏం వేయలేదు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు కలిపి పెట్టకుండా డైరెక్ట్ కర్రీలోనే వేస్తా అని చెప్పాను నేను, అట్లా వేస్తా. మొత్తం అంతా మంచిగా కలిపేసుకుందాం. ఎక్కువ టైం పట్టదు ఈ బిర్యానీకి, మనకి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే కర్రీ తొందరగా చేసేసుకోవచ్చు. రైస్ ఉడికిందంటే మనం బిర్యానీ వేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుందాం చిన్న మంట మీద. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ, చూడండి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎక్కువ ఉడకనియొద్దు ఎందుకంటే మళ్ళీ మనం దమ్ చేసేటప్పుడు అందులో సగం ఉరికి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ రెండు. ఇంకొక 2-3 మినిట్స్ అయితే దింపేస్తాం కర్రీ అన్నప్పుడు వేసేసుకోవాలి ఇవి రెండు. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేద్దాం. ఇది ఇంకొక మనం ఇందాక మసాలా వేసినాం కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ ఉడికించుకోవాలి. గ్రేవీ మాత్రం బాగా వస్తుంది మనకి ఇందులో. ఒక 5 మినిట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా రైస్ వండుకోవడానికి వాటర్ బాయిల్ అయిపోయింది మనకి. ఇంకా ఇంతకుముందు మనం నానబెట్టుకున్న బియ్యం, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం, మనం ఈ బియ్యంలో నుంచి నీళ్ళు మొత్తం పంపేద్దాం. వాటర్ అంతా తీసేసి చెయ్యి అడ్డం పెట్టుకుని ఇట్లా వంపేసుకుంటే మూత పెట్టి కూడా వంపుకోవచ్చు, ఇంకా తొందరగా అయిపోతుంది మనకి ఈ రైస్ని. మనం ఈసారి మరుగుతుంది కదా అందులో వేసేసుకుందాం మొత్తం అంతా, రైస్ అంతా అందులో వేసుకోవాలి. అడుక్కు వాటర్ ఉంటుంది, కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోండి. వాటర్ అసలు ఇంక ఎక్కువ వేయొద్దు, ఆల్రెడీ మనం వాటర్ ఎక్కువ వేసుకొని అన్నం ఉడికించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం రైస్ అంతా వేసేసుకొని ఉడికించుకుందాం మనం. మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకుండా అన్నం మెల్లిగా అలా కలపాలంతే, విరిగిపోతుంది. మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి మామూలుగా ఇలాంటి
వదిలేసేయాలి ఒకసారి అలా తిప్పేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు కర్రీ అయిపోయింది మొత్తం. ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తే మనకు కర్రీ కంప్లీట్ అయినట్టు, ఆయిల్ పైకి తేలిందంటే కంప్లీట్గా కర్రీ అయిపోయినట్టు. కానీ ఇక్కడ మనం 70% మాత్రమే ఉడికించుకున్నాం, ఇంకా 30% దమ్లో ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. రైస్ కావాలి మనకి, ఇప్పుడు రైస్ అయితే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇంకా చూడండి రైస్ ఉడుకుతుంది, ఎక్కువ కలపకుండా మామూలుగా అలా కలుపుతూ ఇలా కొంచెం పట్టుకుంటే, ఒక మెతుకు ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి. అట్లా విరిగిపోతే చాలు మనకు అంతే. ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు ఈ రైస్ నుంచి వాటర్ తీసేయాలి మనం. మొత్తం వాటర్ అంతా తీసేయాలి. ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం అన్నం వంపుకుంటాగా అట్లా మొత్తం అంతా రైస్ అంతా వాటర్ తీసేసుకోవాలి. చూడండి మొత్తం అంతా వాటర్ వెళ్ళిపోవాలి, కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నా కూడా అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి అన్నం మొత్తం బియ్యం ఉన్నట్టుగా ఉండాలి ఇలా అన్నం. చూడండి మసాలాలు ఇట్లా అన్నీ మనం అల్లనే వేసుకున్నాగా అవి మంచి ఉడికిపోతాయి మనకి, ఇలాచీలు లవంగాలు అన్నీ. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దమ్ చేయడానికి ఒక గిన్నె తీసుకున్నాను నేను, అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ మొత్తం గిన్నె అంతా రుద్దేసుకోవాలి, మొత్తం సైడ్లలో మధ్యలో మొత్తం అంతా రుద్దేసుకోండి. ఆయిల్ వేసుకుంటే అన్నం గిన్నెకి అంటుకోకుండా మంచిగా వస్తుంది, అందుకనేసి నేను ఆయిల్ వేసేసి మొత్తం అంతా రుద్దేస్తున్నాను. మొత్తం గిన్నె మొత్తం అంతా రుద్దేసుకోండి, సైడ్లలో మధ్యలో మొత్తం అంతా రుద్దేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం వండుకున్న చికెన్ ఉంది కదా, ఫస్ట్ మనం చికెనే వేసుకోవాలి, రైస్ వేసుకోకుండా చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటే కొంచెం కింద మనకి గ్రేవీ ఉంటుంది కాబట్టి మాడకుండా తొందరగా ఉడికిపోతుంది. రైస్ వేసుకుంటే అన్నం అనేది మాడిపోతుంది, అందుకని ఫస్ట్ చికెనే వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని కొన్ని ముక్కలు అట్లా వేసేసుకొని కొంచెం చారు వేసేసేయండి, షోర్వా ఉంటుందిగా చికెన్ది అది వేసేసేయాలి. చూడండి ఇట్లా వేసేసుకోండి మొత్తం మొత్తం చారు మొత్తం అట్లా వేసేసేయండి. మనకు ఒకవేళ మనం మర్చిపోయినా కూడా అన్నం మాడకుండా ఉంటుంది, అందుకనేసి ముందు చికెన్ వేసుకోవాలి, తర్వాత వచ్చేసి రైస్ వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత రైస్ చికెన్ పైన రైస్ వేసేసేయండి మొత్తం. రైస్ వేస్తే కింద ముక్కలు అస్సలు కనబడద్దు, అట్లా వేసేసేయాలి రైస్ మొత్తం అంతా. చికెన్ కడవనకుండా మొత్తం రైస్ మొత్తం కవర్ చేసేసేయాలి. కింద వాయిలో మాత్రం ఎక్కువ వేసుకోవాలి, చికెన్ కానీ రైస్ కానీ కింద వాయిలోనే ఎక్కువ వేసుకోవాలి. పైన నార్మల్గా వేసుకున్నా మనకి ఏం కాదు, అందుకని కింద ఎక్కువ వేసుకోవడానికి నేను కింద మొత్తం చికెన్ కవర్ అయ్యేటట్టు మొత్తం రైస్ అంతా వేస్తున్నా. ఇంకోటి ఇక్కడ నేను నిమ్మకాయలు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ నిమ్మరసం పిండి పెట్టుకున్నాను నేను, నిమ్మరసం కావాలి మనకి, ఇందాక మర్చిపోయినా. తర్వాత ఇందులో వేసేసుకోండి పుదీనా, సన్నా కట్ చేసుకొని పెట్టుకోండి పుదీనా. నేను ఆనియన్స్ వేయట్లేదు. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నా, ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ ఎక్కువసేపు ఉండదు, పాడైపోతుంది, అందుకనేసి నేను వేసుకోవట్లేదు. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేస్తున్నా నేను. ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకోండి, అట్లా ఇంకా టేస్ట్ ఉంటుంది. కానీ నేను మాత్రం వేయట్లేదు, ఇక్కడ తొందరగా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి వేస్తలేను. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేయండి. ఇప్పుడు మనం నార్మల్గా చికెన్ వేసుకోవచ్చు, నార్మల్గా రైస్ వేయవచ్చు. ఫస్ట్ టైం మాత్రమే ఎక్కువ చికెన్ ప్లస్ ఎక్కువ రైస్ వేసుకోవాలి, కింద మంట అనేది ఎక్కువ కింద ఫస్ట్ తగులుతుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి కింద ఫస్ట్లో.
ఇంకా తర్వాత కొత్తిమీర పుదీన వేసిన తర్వాత చికెన్ వేసి మళ్ళీ పైన రైస్ వేస్తున్నా నేను. వన్ కేజీ రైస్కి 1.5 కేజీ చికెన్ తీసుకోవాలి, కానీ నేను 1 కేజీ రైస్కి 1 కేజీ చికెనే తీసుకున్నాను, సరిపోతుందని తీసుకున్నాను నేను. ముక్కలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ చికెన్ తీసుకోండి. ఇంక ఇక్కడ రైస్ వేసేసుకున్నా, మళ్ళీ చికెన్ వేసేసుకుంటున్నా. ఇంకా ఈ చికెన్ నేనే ఒక వైపు వేసేస్తా, సరిపోతుంది మనకి. చూడండి ముక్కలన్నీ వేసేసి లాస్ట్లో మిగిలిన షోర్వా కూడా వేసేస్తున్నా. ఈ షోర్వా వల్ల మనకి రైస్ అనేది మాడకుండా వస్తుంది. షోర్వా మనకు కంపల్సరీ ఉండాలి, కానీ వాటర్ వేయకుండా పెరుగులోనే మనకు ఈ గ్రేవీ అనేది వచ్చేస్తుంది మనకి. మొత్తం అంతా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో మళ్ళీ పుదీనా వేసుకుంటున్నా. మళ్ళీ కొత్తిమీర వేసుకుంటా. తర్వాత ఇంకా మిగిలిన రైస్ మొత్తం వేసేసుకుంటా నేను. 3 టైమ్స్ వేసేసిన అంతే నేను. కొంచెం గిన్నె పెద్దది తీసుకున్నా కాబట్టి 3 టైమ్స్ వేసుకున్నాను, కొంచెం పలచగా వేసుకున్నా అంతే. మొత్తం రైస్ అంతా వేసేసుకుంటా ఇంకా నేను. ఇక్కడ మాత్రం చికెన్ కనబడకుండా మొత్తం అంతా రైస్ వేసేసుకుందాం. మొత్తం రైస్ వేసేసుకొని ఒకసారి మొత్తం ఇట్లా అనేసుకోండి. చూడండి బియ్యం ఉన్నట్టే ఉంది, రైస్ మొత్తం మనం ఉడికించినట్టు లేనే లేదు. అసలు ఇట్లా ఉడికించుకోవాలి మామూలుగా 70% అంతే. తర్వాత దీంట్లో వేసేసుకుందాం మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకా పుదీనా కొత్తిమీర 2 వేసేసుకున్నా ఇంకా నేను లాస్ట్ ఇది. తర్వాత ఇందులో నిమ్మరసం, నిమ్మకాయలు ఇత్తులు మొత్తం తీసేసి రసం పిండేసుకొని వేసేసుకోండి. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్ద సైజెస్ ఉంటుంది, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇత్తులు మాత్రం ఏం పడకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫుడ్ కలర్ మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, ఆరెంజ్ అయినా ఎల్లో అయినా. నేనైతే ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను. అదే నిమ్మకాయ బౌల్లో వేసేసుకొని కలర్ఫుల్ ఫుడ్ కలర్ వేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేయండి. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని మనం రైస్ వేసుకున్నాం కదా అందులో మొత్తం రౌండ్ షేప్లో ఒక రౌండ్ వేసేయండి. తర్వాత మధ్యలో వేసేయండి అంతే. ఇంకా నేను ఇది దమ్ బిర్యానీ చేయట్లేదు, అందుకని పిండి పెట్టట్లేదు నేను. ఇది మొత్తం బిర్యానీకి ప్రిపరేషన్. కొద్దిగా వాటర్ వేసేసుకొని అది కూడా వేసేసుకున్నా నేను అందులో. తర్వాత ఇంకా మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మంట పెద్దగానే పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోకండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిర్యానీ ఉందిగా, ఆ బిర్యానీ మొత్తం పొయ్యి మీద పెట్టేద్దాం. మంట పెద్దగానే పెట్టేసుకోండి, ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. ఇందాక మనం గంజి ఉంచినాం కదా రైస్ ఉడికించుకోవడానికి, ఆ వాటర్ నేను పడేయకుండా ఆ వాటరే ఆ గిన్నె పైన పెడుతున్నా, ఎందుకంటే ఆ వాటర్ వేడిగా ఉంటుంది. ప్లస్ కింద మంట వస్తుంది కదా, పైన వేడికి కింద మంటకి. చూడండి ఇక్కడ మంట తగ్గించేసుకోండి, పైన మంటకి కింద మంటకి ఇంకా బిర్యానీ దమ్ అవుతుంది. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత బిర్యానీకి మంట పెద్ద పెట్టేసుకొని ఆపేసుకోండి. ఇంకా ఇక్కడ వాటర్ తీసేయండి. బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మనం, ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. చూడండి ఎల్లో కలర్ వేసాను కాబట్టి నేను ఎల్లో కలర్లో వస్తుంది మొత్తం. ఎక్కడ మాడలేదు, ఎక్కడ అంటుకోలేదు గిన్నె, గిట్ల ఆయిల్ పెట్టడం వల్ల. చూడండి చికెన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇంకా రైస్ కూడా చాలా బాగా వచ్చింది, మాడకుండా చెయ్యకుండా మెత్తగా మంచిగా ఉడికిపోయింది అన్నం.
అంతే.